ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ధోని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అలాగే ఒక ముసలావిడ వల్ల ఒక దేశానికి మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది మీరు పాముకి పాలు పోయడం చూసే ఉంటారు కానీ పాములు నిజంగా పాలు తాగుతాయా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఈ ఎపిసోడ్ కూడా నా మిగతా ఎపిసోడ్స్ లాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ నా ఇంతకుముందు ఎపిసోడ్స్ లో నేను కొన్ని కంపెనీస్ గురించి చెప్పాను వాటిని మన దేశం కంపెనీస్ అనుకుంటున్నారని కానీ నిజానికి అవి మన కంపెనీస్ కావని ఆ విషయాన్ని నేను ఆ ఎపిసోడ్ లో చెప్పాను కానీ ఈ రోజు నేను కొన్ని కంపెనీస్ గురించి చెప్తాను నిజానికి మీరు ఆ కంపెనీస్ ని ఫారెన్ కంపెనీస్ అనుకుంటున్నారు కానీ అవి మన కంపెనీస్ అలాంటి లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది బట్టల కంపెనీ అయిన ఆలన్ సాలీ దీని ప్రమోషన్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందంటే ఏదో ఫారెన్ కంపెనీ లాగా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అయిన మధురా గార్మెంట్స్ నుంచి ఈ బట్టలు తయారవుతాయి ఫ్లయింగ్ మిషన్ ఇది మన దేశానికి చెందిన మొట్టమొదటి డెనిమ్ బ్రాండ్ దీన్ని 1980లో అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు లక్మే చాలా వరకు అందరూ ఫారెన్ బ్రాండ్ అనుకుంటారు కానీ ఇది మన కంపెనీ దీని ఓనర్ హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది జార్జియాకి చెందిన ఒక ముసలావడ తెలియకుండా చేసిన తప్పు వల్ల ఒక దేశం మొత్తం ఇంటర్నెట్ పోయింది అదెలా అంటే మార్చ్2011లో 75 సంవత్సరాల ఒక ముసలావడ జార్జియా రాజధాని అయిన టిబ్లిసీలోని ఒక ప్రాంతంలో చెత్త ఏర్పుకుంటుంది అక్కడ చెత్తలో ఆమెకి కొన్ని కేజీల కాపర్ దొరికింది తవ్వితే ఇంకా కాపర్ దొరుకుతుందేమో అనుకుని తవ్వడం స్టార్ట్ చేసింది అలా బై మిస్టేక్ భూమిలో ఉన్న ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఆప్టికల్ కేబుల్ ని కట్ చేసింది దానివల్ల పక్క దేశమైన అర్మేనియాలో 90% మందికి ఇంటర్నెట్ సర్వీసెస్ ఆగిపోయాయి నిజానికి అర్మేనియా దేశానికి ఇంటర్నెట్ సర్వీసెస్ జార్జియా దేశం తమ భూమిలో నుంచి కేబుల్ ద్వారా ఆ దేశానికి ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తుంది ఆ కేబుల్లోని మెయిన్ కేబుల్ నే ఈ ముసలావిడ కట్ చేయడం వల్ల ఆ దేశంలోని 90% మందికి ఇంటర్నెట్ సర్వీసెస్ 5 గంటల పాటు లేకుండా పోయాయి చివరికి ఎలాగో ఆ కేబుల్స్ ని వాళ్ళు రిపేర్ చేశారు ఆ ముసలావిడిని అరెస్ట్ కూడా చేశారు కానీ ఆమె వయసు చూసి తనని ఏమనకుండా మళ్ళీ వదిలేశారు ప్రేమకి కులం మతం రంగు ఇలాంటివి ఏవి అడ్డం కావు ఇప్పుడు నేను చెప్పబోయే లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఈ లవ్ స్టోరీ 1975లో ఢిల్లీలోని కానట్ ప్లేస్ లో వచ్చిన టూరిస్టుల ని స్కెచ్ వేసే ఒక దళిత కళాకారుడు అయిన పీకే మహానాందియా అలాగే యూరప్ స్వీడన్ లోని రిచ్ ఫ్యామిలీకి చెందిన చార్లెట్ వాన్ షెడ్విన్ది ఆ టైంలో చార్లెట్ తన ఫ్రెండ్స్ తోటి కలిసి ఇండియా టూర్ కు వచ్చింది అలా ఢిల్లీ వెళ్లిన చార్లెట్ మహానాందియాని కలిసి స్కెచ్ వేయించుకుంది అలా వారి పరిచయం ప్రేమగా మారి వాళ్ళు మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు కొంతకాలం తర్వాత చార్లెట్ స్వీడన్ కి తిరిగి వెళ్లిపోయింది వెళ్తూ మహానాందియాని తనతో రమ్మని చెప్పింది కానీ తను తన సొంత డబ్బుతోనే స్వీడన్ కు వస్తానని ప్రామిస్ చేశాడు కానీ ఇండియా నుంచి స్వీడన్ కి వెళ్లడానికి మహానాందియా దగ్గర ప్లేన్ టికెట్స్ కొనుక్కునేంత డబ్బులు లేవు ఇండియా నుంచి స్వీడన్ కి మధ్య దూరం 6000 కిలోమీటర్లు దాంతో సెకండ్ హ్యాండ్ లో ఒక సైకిల్ ని కొన్నాడు అదే సైకిల్ తో ఇండియా నుంచి స్వీడన్ వెళ్దామని డిసైడ్ అయ్యాడు ఆ సైకిల్ మీద తనతో ఒక స్లీపింగ్ బ్యాగ్ కలర్ పెన్సిల్స్ ఇలా కొంచెం లగేజ్ తో 22 జనవరి 1977లో స్టార్ట్ అయ్యాడు మధ్య మధ్యలో ఏదైనా లారీ లెక్కి తనకు ఆకలేసినప్పుడు స్కెచ్ గీసి తన కడుపు నింపుకుంటూ రోజుకి 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ 4 నెలల తర్వాత 28 మే 1977 కి స్వీడన్ చేరుకున్నాడు అక్కడ తన భార్య అయిన చార్లెట్ ని కలిశాడు ఈ రోజు కూడా ఈ జంట పిల్ల పాపలతో చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మహానాందియా స్వీడన్ గవర్నమెంట్ లో ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ లో అడ్వైజర్ గా పనిచేస్తున్నాడు ఈ లవ్ స్టోరీని చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే పర్జే ఆండర్సన్ రాసిన ది అమేజింగ్ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ సైకిల్ ఫ్రమ్ ఇండియా టు యూరోప్ ఫర్ లవ్ ఈ బుక్ ని చదవండి ఈ ఫ్యాక్ట్ గ్రేట్ డాన్సర్ అండ్ సింగర్ అయిన మైకిల్ జాక్సన్ ది మీకు తెలుసా మైకిల్ జాక్సన్ మొత్తం 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు దానికోసం మైకిల్ వాళ్ళ ఇంట్లోనే 12 మంది డాక్టర్స్ ని జాబ్ లో పెట్టుకున్నాడు ఈ డాక్టర్స్ ప్రతిరోజు మైకిల్ జాక్సన్ జుట్టు నుంచి కాలు గోరు వరకు చెక్ చేస్తారు అంతేకాదు 15 మంది మైకిల్ జాక్సన్ యొక్క డైలీ వర్క్స్ ని అతని వర్కౌట్స్ ని మానిటర్ చేసేవాళ్ళు చివరికి మైకిల్ జాక్సన్ ఎలాంటి వారిని రెడీ చేసుకున్నాడంటే సేమ్ తన బ్లడ్ గ్రూప్ తో ఉన్నవాళ్ళు అవసరమైతే వాళ్ళ అవయవాలు కూడా దానం చేసేలాగా వాళ్ళని రెడీ చేసుకున్నాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మైకిల్ జాక్సన్ 25 జూన్ 2009లో తనకు 50 సంవత్సరాలు ఉన్న వయసులో చనిపోయాడు దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు పోతాం అనేది మనకే తెలియదు అందుకే ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి మన పక్క వారిని కూడా హ్యాపీగా ఉంచాలి నా ప్రీవియస్ ఎపిసోడ్స్ లో పాకిస్తాన్ లో 122 సంవత్సరాల నుంచి అరెస్ట్ అయి ఉన్న చెట్టు కథ గురించి చెప్పాను ఈ ఫ్యాక్ట్ లో నేను మన దేశంలో ఉన్న ఒక చెట్టు కథ గురించి చెప్తాను ఈ చెట్టు మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ మరియు విదిశా మధ్యలో ఉన్న సాలక్పూర్ అనే ప్రాంతంలో ఉంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ చెట్టును చూసుకోవడానికి సంవత్సరానికి 13 నుంచి 15 లక్షల వరకు ఖర్చు పెడుతుంది అంతేకాదు ఈ చెట్టుకి కాపలాగా 4 కానిస్టేబుల్స్ 24 గంటలు అక్కడ ఉంటారు 100 ఎకరాల స్థలంలో కొండల మీద 15 అడుగుల ఫెన్సింగ్ లో ఉండే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇది బుద్ధుని చెట్టు బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే
మోక్ష జ్ఞానం సంపాదించాడో ఆ చెట్టు కొమ్మ నుంచి పెరిగిన చెట్టు ఇది. అందుకే ఈ చెట్టుకి అంత ప్రత్యేకత. దీన్ని శ్రీలంక మాజీ రాష్ట్రపతి అయిన మహీంద్రా రాజపక్ష నాటాడు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 580కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఒక్కసారి దీన్ని దాన్ని పక్కన పెట్టి చూడండి, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీలో చాలా మందికి పాస్పోర్ట్ ఉండే ఉంటుంది. మనం బయట దేశాలకి వెళ్లాలంటే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాస్పోర్ట్ మనకి ఒక ఐడెంటిటీ లాగా పనిచేస్తుంది. ఏదైనా వేరే దేశంకి వెళ్లాలంటే ఈ పాస్పోర్ట్ ఒక్కడుంటే సరిపోదు, దానికి తోడు మనకి వీసా కోడ్ కావాలి. దీనికోసం మనం ఆ దేశానికి రావచ్చా లేదా అని అన్ని డాక్యుమెంట్స్ తో వీసా కోసం అప్లై చేస్తాం. ఒకవేళ ఆ దేశం వాళ్ళు రమ్మని అంటే అప్పుడు మనకు వీసా వచ్చినట్టు. ఆ వీసాతోటి మనం ఆ దేశానికి ట్రావెల్ చేస్తాం. ఈ ప్రపంచంలో కొన్ని దేశాల పాస్పోర్ట్ బాగా పవర్ఫుల్. ఆ పాస్పోర్ట్స్ తో ఎలాంటి వీసా లేకుండా వేరే దేశం వెళ్లిపోవచ్చు. ఈ ప్రపంచంలో బాగా పవర్ఫుల్ పాస్పోర్ట్ ఎవరిదో తెలుసా? జపాన్ పాస్పోర్ట్. ఈ జపాన్ పాస్పోర్ట్ తో ప్రపంచంలోని 190 దేశాలకి ఎలాంటి వీసా లేకుండా డైరెక్ట్ గా ట్రావెల్ చేయొచ్చు. అంతేకాదు, మన దేశంలోని పాస్పోర్ట్ తో 58 దేశాలు ఎలాంటి వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఈ కథ ఒక రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ది. అతని పేరు కీమతరాయ్ గుప్తా. తను జాబ్ నుంచి రిటైర్డ్ అయ్యాక తనను తాను బిజీగా ఉంచుకోవడానికి ఢిల్లీలోని భాగీరథ్ ప్యాలెస్ మార్కెట్ లో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ ని ఓపెన్ చేశాడు. ఒక రోజు తన షాప్ కి ఒక సేల్స్ మ్యాన్ వచ్చి మాటల్లో గుప్తా గారికి ఏం చెప్పాడంటే, హెవెల్స్ అనే ఒక చిన్న ఎలక్ట్రికల్ గూడ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అమ్మాలని చూస్తున్నారని చెప్పాడు. ఆ విషయం తెలిసిన కీమతరాయ్ గుప్తా హెవెల్స్ కంపెనీ ఓనర్ అయిన హవేలీ రామ్ గాంధీ నుంచి 7 లక్షలు పెట్టి హెవెల్స్ కంపెనీని కొనేశాడు. నష్టాల్లో ఉన్న ఆ కంపెనీని కొన్న తర్వాత తన కష్టార్జితంతో లాభాలు తీసుకొచ్చాడు. 2000 సంవత్సరంలో హావెల్స్ కంపెనీ యూకే కంపెనీ అయిన క్రాప్టరీ తోటి కలిసి హోమ్ ఆటోమేషన్ అనే జాయింట్ వెంచర్ చేసింది. అదే సంవత్సరం హావెల్స్ కంపెనీ భారతదేశంలోని 2 అతిపెద్ద ఎలక్ట్రికల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీగా నిలిచింది. ఈ రోజు హావెల్స్ ఒక పెద్ద బ్రాండ్. దీంట్లో 11,000 డిస్ట్రిబ్యూటర్స్, 6,500 వర్కర్స్ పనిచేస్తున్నారు. 7 లక్షల రూపాయలు కొన్న ఈ కంపెనీ ఈ రోజు ప్రతి సంవత్సరానికి 100 కోట్లకు పైగా సంపాదిస్తుంది. ఇదంతా ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్ హార్డ్ వర్క్ తో సాధ్యమైంది. 2014లో కీమతరాయ్ గుప్తా చనిపోక ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఏ మనిషికైతే కష్టపడే తత్వం, పట్టుదల, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటుందో అలాంటి వారు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పాడు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు దాని మీద చాలా టెస్ట్ మరియు ట్రయల్స్ చేసి చివరికి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు పెద్ద పెద్ద కంపెనీస్ తమ ప్రోడక్ట్ రిలీజ్ చేశాక దానిలో ఉన్న చిన్న డిఫెక్ట్స్ వల్ల పెద్ద నష్టం భరించాల్సి వస్తుంది. 1998 లో సోనీ కంపెనీ వాళ్ళు 7 లక్షల కెమెరాలు అమ్మిన తర్వాత మళ్ళీ రిటర్న్ తెప్పించారు. దానికి రీజన్ ఏంటంటే, సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఆ కెమెరా ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో దాంట్లో ఉన్న ఇన్ఫ్రారెడ్ లెన్స్ తో చీకట్లో వాళ్ళు ఫోటోల్ని మరి వీడియో కూడా తీసుకోవచ్చు. కానీ ఇవే ఇన్ఫ్రారెడ్ లెన్స్ యూజ్ చేసి పగల టైంలో ఈ కెమెరా నుంచి ఎవరినన్నా షూట్ చేస్తే వాళ్ళు వేసుకున్న బట్టల లోపల బాడీ పార్ట్స్, అండర్ వేర్స్, టాటూస్ చాలా క్లియర్ గా కనబడేవి. ఈ కెమెరా ద్వారా తీసిన కొంతమంది ఆడవాళ్ల న్యూడ్ ఫోటోస్ ని వెబ్సైట్ లో పెట్టడం ద్వారా మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. దాంతో సోనీ కంపెనీ వాళ్ళు అప్పటికే అమ్మేసిన 7 లక్షల కెమెరాల్ని కస్టమర్స్ నుంచి తిరిగి తెప్పించుకుంది. ఇది సోనీ కంపెనీకి చాలా పెద్ద లాస్. కొన్ని రోజుల ముందు మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడన్న విషయం మనకు తెలుసు. దీంతో ప్రపంచంలోని ధోని ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇప్పుడు ధోనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. మనం కళ్ళని ఒక్కసారి కొట్టడానికి 400 మిల్లీసెకండ్స్ టైం పడుతుంది. కానీ ధోని ఒక మ్యాచ్ లో 80 మిల్లీసెకండ్స్ లో ఒక బ్యాట్స్మెన్ ని స్టంప్ అవుట్ చేసి పెవిలియన్ కు పంపాడు. అక్టోబర్ 2018లో వెస్టిండీస్ మీద మ్యాచ్ లో కీమోపోల్ ని 80 మిల్లీసెకండ్స్ లో స్టంప్ అవుట్ చేసి అంతకుముందు తన పేరు మీద ఉన్న 90 మిల్లీసెకండ్స్ స్టంప్ అవుట్ రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ స్టంప్ అవుట్. కష్ట సమయంలో యాజ్ ఎ కెప్టెన్ గా ఫాస్ట్ గా డిసిషన్స్ తీసుకోవడంలో, గ్లౌస్ వేసుకుని వికెట్స్ వెనకాల ఫాస్ట్ గా కీపింగ్ చేయడంలో ధోని తర్వాతే ఎవరైనా. ఫ్రెండ్స్, మీ ఫ్యాక్ట్ చెప్పే టైం. లాస్ట్ వీడియోలో ప్రవల్లిక పెరుమాళ్ళ తన ఫ్యాక్ట్ ని షేర్ చేసింది. తను చెప్పేది ఏంటంటే, పాములు పాలు తాగవని, ఒకవేళ పాము పాలు తాగినా కూడా ఆ పాలు పాము కడుపులో అరగవని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫ్రెండ్స్, మీరు కూడా సినిమాల్లోనూ నాగపంచమి టైంలో పాములు పాలు తాగడం చూసే ఉంటారు. నిజానికి పాము పాలు తాగుతాయా? దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు మీకు ఒక విషయం తెలిసి ఉండాలి. జంతువులని రెప్టైల్స్, సరీసృపాలు, అలాగే మౌమల్స్, క్షీరదాలుగా విభజిస్తారు. మౌమల్స్ అనేవి బిడ్డకి జన్మనిచ్చి వాటికి పాలిస్తాయి. ఎగ్జాంపుల్ ఆవులు, కుక్కలు ఇలాంటివి అన్నమాట. కానీ రెప్టైల్స్ అలా కాదు. అవి గుడ్లు పెట్టి అవి తమ శరీరంలోని వేడితో వాటిని పొదుగుతాయి. రెప్టైల్స్ పాలిచ్చేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ పాములు, తాబేళ్లు, బల్లులు, మొసళ్ళు ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు పాము విషయానికి వస్తే, మీరెప్పుడన్నా ఏదైనా ఒక పాము తన పిల్లలకి పాలివ్వడం చూసారా? పుట్టిన పిల్లలకి పాలివ్వడం అనేది ఓన్లీ మమ్మల్స్ లో జరుగుతుంది, రెప్టైల్స్ లో కాదు. మీరు అనుకుంటుండొచ్చు, మరి నాగుల పంచమి నాడు పాములు పాలు తాగుతాయి కదా అని. ఈ క్రెడిట్ మొత్తం పాములు పట్టే వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళు పాములను పట్టుకుని వాటికున్న కొరల్ని పీకేసి వాటి మూతికి ప్లాస్టర్ వేసి నాగుల పంచమికి 30 నుంచి 40 రోజుల ముందు వాటికి ఎలాంటి ఆహారం గాని నీళ్లు గాని ఇవ్వకుండా వాటి కడుపుని మార్చేస్తారు. బాగా ఆకలితోటి మరి దాహంతో ఉన్న ఈ పాములు నాగుల పంచమి రోజు పాలని నీళ్లు అనుకుని తాగేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మామూలు శరీరంలో లాక్టేస్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ
లాక్టేస్ అనే ఎంజైమ్ వల్లే మామల్స్ తాగిన పాలు కడుపులో అరుగుతాయి. ఈ లాక్టేస్ అనే ఎంజైమ్ పాములో ఉండదు, అందువల్లే పాలు తాగడం పాములకి ప్రమాదం. కొన్ని కేసెస్ లో పాములు చనిపోతాయి కూడా. ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా ఫ్యాక్ట్ షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ మై ఫ్యాక్ట్ అని మీ ఫ్యాక్ట్ ని షేర్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఫ్యాక్ట్ గురించి చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.